हेलो फ्रेंड्स, नेनु मी संतोष्नी। ई रोजु नेनु वन प्लस एट योक्क बग्स नी आइडेंटिफाई चेसानु। सो नाकु एवैते बग्स अनिपिचायो वाटिनी नेनु वीडियो शूट चेसी नेनु मी अंदरितो शेर चेयालनुकुंटुन्नानु। अराउंड 5 to 6 बग्स रावडम अनेदि जरिगिंदि नाकु। इंदुलो मीकु प्रति ओक्कटि नेनु तीसि चूपिस्तानु मीकु। सो टच स्क्रीन अनेदि अद्भुतंगाने बागाने पनि चेस्तुंदि। ओके, सो फस्ट बग वच्चेसी नाकु एवैते फोटोस शेरिंग अनेदि कनिपिंचलेदो अदि चूपिस्तानु। आल्बम्स उंदि कदंडि, इक्कड आल्बम्स नि सेलेक्ट चेसानु। अंदुलो ओक 30 फोटोस नि सेलेक्ट चेस्तानु, एंदुकंटे मैक्सिमम लिमिट वाट्सएप लो मनं शेर चेयालनुकुंटे गनुक 30 फोटोस मात्रमे शेर चेयगलुगुतामु। सो इक्कड 28 29 30 ఇక్కడ మీకు కౌంట్ కనిపిస్తుంది కదండి, 30 30 సెలెక్ట్ చేశాను। ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ ఏమొస్తుంది అంటే చూడండి, ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఏ రెస్పాన్స్ లేకుండా క్లోజ్ అయిపోయింది। సెకండ్ సేమ్ ఎర్రర్ ఏమొస్తుంది అంటే సెకండ్ టైం మళ్ళీ ట్రై చేస్తాను, ఓకే 28 29 30 ఓకే 30 ఆప్షన్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఇంకో డిఫరెంట్ ఎర్రర్ వస్తుంది, ఆల్టర్నేటివ్ ఎర్రర్స్ వస్తాయంటాయి। చూడండి, ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నాకు తెలిసి మీకు కనిపిస్తుంది కదా, ఆల్బమ్స్ కీప్స్ స్టాపింగ్ క్లోజ్ యాప్, అది ఆటోమేటిక్గా అన్ని ఆపరేషన్స్ చేసుకుంటుంది, అది క్లోజ్ అయిపోయింది అన్నమాట। సో ఇలా వస్తుంది, ఇది పెద్ద బగ్ అనిపిస్తుంది, సాఫ్ట్వేర్ ఇష్యూ ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను। కాకపోతే ఇది బాగా ఇంత డబ్బులు 46,000 పెట్టి తీసుకున్న తర్వాత ఎవరైనా డిసప్పాయింట్ అవ్వడం అనేది కామన్। సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి వాట్సాప్లోనే, ఇక్కడ ఫ్యామిలీ అనే గ్రూప్ ఒకటి, మా పర్సనల్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లోపల నేనేం చేశానంటే 30 ఫోటోస్ ప్లస్ 30 ఫోటోస్ కలిపి వేరే ఆల్టర్నేటివ్ వేలో, అంటే ఇక్కడ అటాచ్ అని ఉంది కదా, ఇక్కడ అటాచ్ నుంచి గ్యాలరీ సెలెక్ట్ చేసేసుకొని దానిలో నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను, 30 ఫోటోస్ సెలెక్ట్ చేసి పంపించాను, నెక్స్ట్ 30 అట్లా 2 టైమ్స్ పంపించాను, టోటల్గా 60 అట్లా 2-3 టైమ్స్ పంపించే వరకు కనిపించింది। ఇక్కడ మీకు చూస్తే ఆ 60 ఫోటోస్లో కూడా వెళ్ళినాయి కొన్ని మాత్రమే, ఇక్కడ చూడండి రెడ్ సింబల్ చూపిస్తుంది, ఇక్కడ చూడండి రెడ్ సింబల్ చూపిస్తుంది, ఇవన్నీ వెళ్ళలేదు, ఈ ఫోటోస్ అన్నీ వెళ్ళలేదు। సో అందులో కొన్ని ఫోటోస్ వెళ్ళాయి, కొన్ని ఫోటోస్ వెళ్ళలేదు అన్నమాట। సో ఇది కూడా పెద్ద బగ్, అందులో అవుట్ ఆఫ్ 62లో నాకు తెలిసి ఒక 50% to 60% మాత్రమే వెళ్ళాయి అన్నమాట। ఇప్పుడు మూడో బగ్ గురించి చూద్దాం। ఇప్పుడు ఫోన్ డైలర్ ఓపెన్ చేయండి, ఇక్కడ మనకు ఫేవరెట్స్, రీసెంట్స్ అండ్ కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది కదా। ఇప్పుడు ఏదైనా ఫోన్ డైలర్కి వెళ్ళేసి ఏమైనా ఎంటర్ చేయకుండా, ఏమి డయల్ చేయకుండా జస్ట్ బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వస్తే మనకు ఆప్షన్ ఏమీ కనిపించట్లేదు చూడండి, ఇక్కడ మనకు రీసెంట్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏమీ కానీ లేదు, ఇది ఓన్లీ సజెస్టెడ్ ఏదైతే ఉందో మనకు పైన పేరు ఆ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది, రీసెంట్ లేదు ఏమీ లేదు। మళ్ళీ దాని నుంచి బ్యాక్ రావాల్సిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే కానీ మళ్ళీ ఇది కనిపించదు, లేకపోతే బ్యాక్ బటన్ కనిపిస్తే కానీ అది కనిపించదు అన్నమాట। ఇది పెద్ద బగ్ అని ఏం చెప్పాను, కాకపోతే ఇది కూడా ఒక మైనర్ అబ్జర్వేషన్ అని చెప్పొచ్చు నేను। సో ఇది ఒక ఇష్యూ ఉంది। ఇంకొకటి దీని గురించి, నేను సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్లోకి వెళ్ళండి, అబౌట్లోకి వెళ్తే మీకు ఏం కనిపిస్తుందండి, ఈ జనరల్గా ఉండే డీటెయిల్సే కనిపిస్తుంది, దట్ ఈస్ ఫైన్। ఇక్కడ నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత డివైస్ నేము 80 ఆండ్రాయిడ్ వర్షన్ 11 అండ్ బిల్డ్ నెంబరు ఓఎస్ 11.0.1.2 అని చూపిస్తుంది, అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ 11 అనేది బిల్డ్ అయ్యింది అని మీనింగ్. సో ఈ డౌట్ వచ్చేసి మా ఫ్రెండ్ కూడా సేమ్ 1+80 ఫోన్ తీసుకోవడం జరిగింది, సో తనకు వెంటనే కాల్ చేసి స్క్రీన్ షేర్ని చేశాను, చేసి మొత్తం ఇవన్నీ చూపించానమాట। సో ఐకాన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, దాని డిస్ప్లే ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చూస్తే తన ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ 11 అనేది పర్ఫెక్ట్గా అప్లోడ్ అయిందంట। సో నా ఫోన్లో తన ఫోన్లోకి మొత్తానికైతే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఐకాన్స్ తన ఫోన్లో ఒకలాగా ఉన్నాయి, నా ఫోన్లో ఒకలాగా ఉన్నాయి। సో ఐఫోన్ 11లో టైం అనేది, టైం సెట్టింగ్ కానీ అవన్నీ కానీ ఆల్వేస్ ఆన్ ఆప్షన్ కానీ,
ఇలాంటి చాలా ఆప్షన్స్ తన దానిలో ఉన్నాయి, నా దానిలో ఆప్షన్స్ ఏమీ లేవు. సో ఆల్వేస్ ఆన్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. సో తన దానిలో ఇప్పుడు మీరే కనుక అబ్జర్వ్ చేసి ఉంటే కనుక నేను చూపిస్తాను. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆల్వేస్ ఆన్ ఆప్షన్ అనేది కొట్టండి. ఆల్వేస్ ఆన్ ఈ టైం ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి టైం ఆల్వేస్ షో టైమ్ అండ్ ఇన్ఫో, ఇదొకటి మీరు లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత మీకు ఆల్వేస్ ఆన్ అంటే ఇది మనకి ఇలా వస్తుంది కదా, ఐఫోన్ అదే సారీ వన్ప్లస్ 8T లో ఆల్వేస్ ఆన్ ఆప్షన్ టైం పెట్టారంటే కనుక అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేవని మీకు అబ్జర్వేషన్ చేసుకోండి, ఒకసారి మీరు చూడండి, మీరు వెరిఫై చేయండి దీని గురించి. సో ఈ ఒక ఆప్షన్ ఇది కూడా సరిగా లేదు. సో తన చెప్పేదాని ప్రకారము అర్థమైంది ఏంటి అంటే, సో ఓఎస్ 11 అనేది నా దానిలో పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అవ్వలేదు, లేకపోతే బిల్డ్ రావడమో అలాగ వచ్చింది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనము ఇంకొక బగ్ గురించి చూద్దాము. అది వచ్చేసి నావిగేషన్ గెస్చర్స్ ఉంటుంది కదండి. సో సపోజ్ ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి నావిగేషన్ సెర్చ్ అనేది చేయండి. సో నావిగేషన్ గెస్చర్స్ వచ్చింది కదా, అది క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడే ఉండండి. ప్రస్తుతానికి మీరు వాట్సాప్కి వెళ్ళేసి, సో సపోజ్ ఎవరికైనా మీరు కాల్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ మా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను. ఓకే, సో కాల్ చేసి లౌడ్ స్పీకర్ కూడా పెట్టాను మీ పర్పస్ కోసం. ఓకే, సో మళ్ళీ బ్యాక్ టు సెట్టింగ్స్కి వెళ్ళండి ఒకసారి. ఆ సెట్టింగ్స్కి వెళ్ళేసి నావిగేషన్ గెస్చర్స్ని మార్చండి మీరు, అంటే హోమ్, బ్యాక్ బటన్ ఇవన్నీ ఆప్షన్స్ నుంచి నావిగేషన్ గెస్చర్స్ ఒకసారి మార్చండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇది చేసిన వెంటనే అక్కడ కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది, మొత్తం రీసెట్ అయిపోయి రిఫ్రెష్ అవుతుంది. మొత్తం ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ రిఫ్రెష్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇదొక అబ్జర్వేషన్, మేబీ అది అలా జరుగుతుందా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నెట్ కానీ ఇవన్నీ కానీ రిఫ్రెష్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇంకొకటి చూస్తే, నేను ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఉంటే కానీ నాకు సిగ్నల్ అనేది సరిగ్గా రావడం లేదండి. సో ఇది సిగ్నల్ అయితే చాలా వీక్గా ఉంటుంది, అదే వేరే ఫోన్లో చూస్తే సిగ్నల్ మాత్రం మంచిగానే ఉంటుంది. ఈ ఫోన్లో మాత్రమే సిగ్నల్ బాగా తక్కువ వస్తుంది. ఇప్పుడు కాస్త బెటర్గానే కనిపిస్తుంది, అట్లీస్ట్ 30-40% సిగ్నల్ కనిపిస్తుంది. కానీ మామూలుగా అయితే జనరల్గా అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే ఇదే ప్లేస్లో చాలా తక్కువ సిగ్నల్ వస్తుంది. ఇది ఒక అబ్జర్వేషను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్ మాత్రం అద్భుతంగా ఎక్కుతూ ఉన్నది. సో ఆల్మోస్ట్ సమ్ 35-40 మినిట్స్ లోపల 100% ఛార్జింగ్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. కాకపోతే దానిలో నాకేమనిపించింది అంటే ఛార్జింగ్ అనేది సమ్ బాగా కంటిన్యూస్గా వాడుతుంటే సమ్ 7-8 అవర్సే వస్తుంది. సో దాని గురించి ఇంకా ఎక్కువగా వేరే వాళ్ళతో మాట్లాడితే చాలా బాగా వస్తుందని విన్నాను. రివ్యూస్ చూస్తే కూడా అవన్నీ నాకు బాగా బ్రహ్మాండంగానే ఉందని అనిపించింది. కాకపోతే నాకు సమ్ 7-8 అవర్స్ కంటే ఎక్కువగా రావట్లేదు, ఇది ఒక ఇష్యూ. సో ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే, మనం 46,000 పెడుతున్నామంటే దీనిలో ఫీచర్స్ మాత్రం అన్నీ కూడా బాగానే ఉన్నాయి, స్పీడ్ కానీ ఏదైనా అద్భుతంగా ఉంది. కాకపోతే నాకు ఏంటంటే లుక్ అండ్ ఫీల్ మాత్రం అంత ప్రీమియంగా ఒక ఫోన్ పట్టుకున్న విధంగా నాకైతే కనిపించలేదు, అదొకటి అనిపించింది. అది ఏంటంటే ఒక్కొక్కరి మెంటాలిటీ, ఒక్కొక్క థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నాకు అనిపించింది, మిగతా వాళ్ళకు అలా అనిపించకపోవచ్చు. సో అది ఇండివిజువల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో దానికోసమని ఇది ఒక వీడియో చేయడం అనేది జరిగింది. సో దీనిలో మొత్తానికైతే మీకు ఇష్యూస్ అన్నీ మీకు చెప్పాను మీకు. సో నేను అందులో ఒకటి నోట్ చేసి పెట్టుకున్నాను, మీకు కావాలంటే మళ్ళీ చెప్తాను. అందులో వన్ప్లస్ ప్రాబ్లమ్స్ అని మీరు బాగా క్లియర్గా చూస్తే కనుక ఫస్ట్ దానిలోనే ఫొటోస్ షేర్ అవ్వడం అనేది జరగలేదు. సో 30 ఫొటోస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి షేర్ ఆప్షన్ కొట్టామంటే కనుక అది ఫస్ట్ టైం క్లోజ్ అయిపోతుంది, సెకండ్ టైం మళ్ళీ అదే ఆపరేషన్ రిపీట్ చేస్తే పాపప్ విత్ ఆల్బమ్స్ కీప్ స్టాపింగ్ అని మెసేజ్ వస్తుంది, క్లోజ్ అయిపోతుంది. సో అదొక ఇష్యూ. సో ఇంకోటి ఏంటి అంటే 30 పిక్స్ వాట్సాప్లో నుంచి డైరెక్ట్గా మనం
సెలెక్ట్ చేసి పంపించామని చెప్పాను కదా, అరౌండ్ 60 అలా పంపిస్తే దానిలో ఆల్మోస్ట్ సమ్ 50 to 60% వెళ్ళాయి, మిగతా ఫొటోస్ వెళ్ళలేదు. అదొక ఇష్యూ. మళ్ళీ ఇంకోటి అంటే మా ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, OnePlus 8T నా దానిలో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ 11 అనేది చూపిస్తున్నప్పటికీ కూడా సెట్టింగ్స్లోకి వెళ్తే అది పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టుగా కాలేదేమో. దానివల్ల నా దానిలో ఐకాన్స్ కానీ లుక్ అండ్ ఫీల్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. నీ దానిలో OnePlus 6T ఆపరేటింగ్ సిస్టమ్ 10 ఉంటుండే దానిలో ఉన్న విధంగా కనిపిస్తుంది అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ కాల్ గురించి చెప్పాను కదా, సో అది ఏదైతే నావిగేషన్స్ మార్చినప్పుడు సో కాల్స్ కానీ ఇంటర్నెట్ కానీ అంతా రిఫ్రెష్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది అనమాట మెమరీలో ఉండకుండా. ఇంకోటి ఏంటంటే సిగ్నల్ వీక్ సిగ్నల్గా ఉంది సిగ్నల్. సో బ్యాటరీ కన్జంప్షన్ గురించి చెప్పాను కదా, సమ్ 7 to 8 hours కంటే ఎక్కువగా రావట్లేదు. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇదిగా అనిపించలేదు, అదొకటి కొంచెం అనిపించిందండి. సో నాకు అబ్జర్వేషన్స్ నాకు ఏవైతే కనిపించాయో అవి మాత్రమే మీకు ఐడెంటిఫై చేసి మీకు ఒక వీడియో చేసి ఎవరైతే కొనాలనుకుంటున్నారో, సో ఏంటంటే అందరూ చూపించేది అది లేదు వైర్లెస్ ఛార్జింగ్ లేదని, అది లేదు ఇది లేదని చూపిస్తారు. నాకు ఏంటంటే ఒరిజినల్గా ఫోన్లో ఏవైతే బగ్స్ ఏవైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేశానో అవి మాత్రమే నేను ఫైండ్ అవుట్ చేసి పంపిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.